మీ పేరు ఏంటి? మాది దర్శి అండి. ఏలూరు సాంబశివరావు క్యాంప్ ఆఫీస్. ఏలూరా? ఈసారి గెలిచే పార్టీ వైసీపీ అంటున్నారు కొందరు, లేదు టీడీపీ అని కొందరు, లేదు జనసేన వస్తుంది అంటున్నారు. మీరు సీట్లు కొట్టరావు. ఇంకా మొన్న కొంతగా కొన్ని సీట్లు అన్నీ వచ్చినాయి. ఈసారి డిపాజిట్ కొట్టరాదు అతనికి. రాదు. అన్ని విధాలుగా గెలిచే నాయకుడు ఎవరంటారు? అన్ని విధాలు సమర్థుడు ఏనేనండి. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు అంత సమర్థుడు అసలు లేడు. ఇక పుట్టడు కూడా ఆయనకి ధీటుగా ఈసారి నించుంటున్నారు జగన్ అని కొందరు, లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కొందరు. అవకాశం ఉంటే జగన్ పవన్ ఒకటి అవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. వచ్చినా ఇబ్బంది లేదండి. అయితే అవకాశాలు ఉన్నాయా వాళ్ళిద్దరు కలిసి? అవకాశం ఎవరు జగన్ పవన్? ఇవాళ ఎవరు ఆడ ఉంటారు ఎవరికి తెలీదు. ఇంతకంటే సమర్థుడు అసలు లేడండి ఇక్కడ. అసలు అంత తెలివి కలడు కూడా లేడు. అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని చాలా వరకు తీసుకెళ్లారని కొందరు అంటున్నారు, లేదు సగం కూడా పూర్చలేదని మరికొందరు అంటున్నారు. మీరేమంటారు? జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు. అసలు కుర్చీ కూడా కొత్త కుర్చీ కూడా తెచ్చుకొని కూకున్నాడు ఆయన. అన్ని వదిలిపెట్టి సంపద అంతా వదిలిపెట్టి కొత్త కుర్చీ తెచ్చి కూకున్నాడు ఆయన. రెండుగా చీలి రాష్ట్రం తర్వాత అంటే తెలంగాణ వేరైపోయిన తర్వాత ఎంతవరకు తీసుకెళ్లారు అభివృద్ధిని? అభివృద్ధి ఆయన చేసినట్టు ఇంకెవరు చేశారు ఆయన? ఎవరు చేయాలి? ఎవరు చేయరు? ఖచ్చితంగా అన్ని విధాలుగా ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్తే బాగుంటుంది అంటారు? అయితే ఇంకా ఆయన తప్పితే ఇంకా చేయలేడు ఎవరు కూడా. మహాకూటమి మీ అభిప్రాయం ఏంటండి? అసలు మహాకూటమి నెంబర్ వన్గా వచ్చింది. మరి అసలు వ్యతిరేక పార్టీ టీడీపీ అలాంటిది కాంగ్రెస్ కలవడం ఏంటని అంటున్నారు? కలవడం అంటే ఈయన ఇబ్బంది పెట్టాడుగా మోడీ, చాలా ఇబ్బంది పెట్టాడు. లేకపోతే కలవాల్సిన అవసరం లేదు. ఈ నాలుగేళ్లుగా ఆయన తోటి కలిసి ఉన్నాడుగా. మనకి రా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నిధులు ఆపిపానుకాడుగా. అంటే కొందరు స్వలాభం కోసం వీళ్ళు కలిశారు అని కాదు, అభివృద్ధి కోసమే అంటున్నారు మీరు. జనం కోసం పోరాడుతున్నాడు, జనం కోసం మంచి చేస్తున్నాడు ఆయన. ఏంది అభివృద్ధులు అన్నీ ఆగిపోతాయి. ఆయన ఆయన ఇచ్చినట్టయితే ఏది ఈయన అడిగినాయి ఏ ఇబ్బంది రాకుండా పోయేది. అన్నీ మొండి చేసి చూపించాడు ఆయన. మరి ఈసారి ఎలాగైనా రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి పాలన చూడాలనేసి జగన్ గారిని గెలిపిస్తారు చాలా మంది అంటున్నారు. జగన్ గెలవమానండి? జగన్ గెలవమానండి? ఏం లేదు, జగనే గెలవడు. అయితే ముఖ్యమంత్రిగా మీరు అన్నట్టు చంద్రబాబు గారు వచ్చినట్లయితే పూర్తి అయిపోతాయి అంటారా? పూర్తి అయిపోతాయి, మిగిలినవన్నీ పూర్తి అవుతాయి అంటారా? ఆయన వచ్చి పూర్తి చేస్తారు. మళ్ళీ ఆయన ఏదైనా తేడాపడ్డాడంటే ఆడ మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కి పోవాలి. మీ సంపూర్ణ మద్దతు టీడీపీ వైపే ఉందా, లేదంటే లాస్ట్లో మారే అవకాశాలు ఉన్నాయా? ఏం లేవు, మా టీడీపీ అసలు మా పొట్టకే టీడీపీ. మీ పేరండి? బోదాల పన్నయ్య. ఎక్కడ మీది? ఎస్సీ కాలనీ. ఓకే, చిలకలపేట నియోజకవర్గం కదా. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు మాత్రమే కాకుండా మంత్రి గారు పుల్లారావు గారు మొత్తం ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు బాగానే చేస్తున్నాడు. మరి కొందరు అంటున్నారు అభివృద్ధి అనేది ఆయన హయాంలో కొంతవరకు జరుగుతుంది, కొత్త ఆయన రావాలంటున్నారు అండి. చేయాలని వెనక్కి పంపిస్తున్నారు అంటే చేస్తున్నారు అభివృద్ధి అనేది ఉంది. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఈసారి ఆయనే గెలుపొందుతారా, లేదంటే కొత్త వారు గెలిచే అవకాశం ఉందా? ఆయనే గెలుపుతారు. ఓకేనా? ఎది అడుగుతున్నాను అంటే టీడీపీ వైసీపీ జనసేన ఈసారి హోరాహోరీగా పోటీ పడుతుంది. ఏం లేదు, చెప్పేది లేదు. అన్ని విధాలుగా గెలుపొందేది ఏదంటారు? అన్ని టీడీపీ ఏడ. ముఖ్యమంత్రిగా ఈసారి ఎవరిని చూడబోతున్నాం పక్కాగా? చెప్పేది ఏంది అదే సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనే వస్తారనేసా, లేదంటే జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు? బట్టి అంత ఏమి లేవు. అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయంటారా వాళ్ళిద్దరికి? ఉన్నాయి 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 అంటారు. జనసేన వైసీపీకి సపోర్ట్ అంటున్నారు, నిజమేనా, లేదంటే టీడీపీకి సపోర్ట్ ఇస్తారా? అవన్నీ మనకు తెలియదు. అయితే మీ సపోర్ట్ ఎటు ఉందైతే టీడీపీ వైపైనా? లాస్ట్లో మారే అవకాశం ఉందంటారా? మారేది ఏం లేదు, మాది భారీ. మీ పేరండి? రామచంద్రరావు. ఎక్కడ మీది? నాదెండ్ల. నాదెండ్ల మండలం. నాదెండ్ల మండలం. నాదెండ్ల. అదే నాదెండ్ల మండలమే. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారు పుల్లారావు గారు పనితీరు ఎలా ఉంది అంటారు? అందుబాటులో ఉన్నారా లేరా? మాకు అందుబాటులో లేరు. మరి అది అన్ని సదుపాయాలు చూసుకుంటున్నారు, రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి అనేది చూపిస్తున్నారు, ఊరు ఊరు అంటున్నారు? లేదు, మాకు మా వైసీపీ మాకేం పనులు కావట్లేదు. అంటే వైసీపీ అన్నంత మాత్రమే పనులు వాళ్ళు అందుబాటులో లేరంటారా, లేకపోతే మీరు వైసీపీ అనేది మీకు కాస్త చూడనే చూడట్లేదా? వైసీపీ అయినా చూడట్లేదు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు వాళ్ళకే సపోర్టా? అంతే, వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ అంటారు. వాళ్ళకి సపోర్ట్ కాదు, మేము వైసీపీకి సపోర్ట్. మరి ఈసారి గెలిచేది పక్కా వైసీపీ అయినా, లేదంటే టీడీపీ వస్తుందా, జనసేన వస్తుందా? వైసీపీ అయినా వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి గట్టి పోటీ ఉంది కదా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండదు, వేస్ట్ వేస్ట్ ఏమైనా ఉంటే. మరోవైపు సీనియర్ పర్సన్ ఉన్నారు, సీనియర్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటున్నారు. అంటే అంటున్నారు, మాకు మాత్రం లేదు నమ్మకం. మరి ఏదో రాజశేఖర రెడ్డి మీద మార్పు వస్తుంది. మార్పు వస్తుందా? ఒకసారి జగన్ చూడాలనేటువంటిది ఎక్కువగా ప్రజల్లో ఇప్పుడు ఉంది. మొన్న కూడా కొద్ది తేడాతో పోయాడు కదా. మరి కొత్తవారైనా జగన్ గారికి ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ఏమవుతుంది?
పవన్ కళ్యాణ్ గారిది వేరు, జగన్ వేరు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న వాళ్ళు వచ్చారు కాబట్టి ఒకసారి చూసారు కదా. చిరంజీవి గారు వాళ్ళ అన్నలా కాదు, తమ్ముడు చేసి చూపిస్తా అంటున్నారు. అప్పుడు ఇద్దరు కలిసే వచ్చారు, అప్పుడే చూస్తుంది. ఇక ఇప్పుడు ఈ తమ్ముడు సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతోనే వేస్తాము జగన్ అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఇప్పుడు వేసేది కూడా ఒకసారి చూడాలి జగన్ ని. వైఎస్ లాగా చేస్తాడా చేయడా అనేటువంటిది ఎక్కువ పర్సెంట్ ఉంది జనంలో. కాంగ్రెస్ తో టీడీపీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చండాలంగా ఉంది అన్నమాట, పరమ చండాలంగా ఉంది. అంటే కొంతమంది అభివృద్ధి కోసమే కలిసారు అంటున్నారు కదా, మంచిది అంటున్నారు. ఏది వాళ్ళు ఏదంటే అదేనా, అది తలకాయ నొప్పి కొరితో తలగొక్కున్నట్టు. తెలంగాణలో కేసీఆర్ కి ధీటుగా నిల్చున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో కలిస్తే కాంగ్రెస్ వాళ్ళకి తలకాయ నొప్పిగా ఉంది, కొంతమందికి తెలుగుదేశం వాళ్ళకి తలకాయ నొప్పిగా ఉంది. మరి అయితే తెలంగాణలో గెలిచే పార్టీ ఏదంటారు? కేసీఆర్ గారే. టీఆర్ఎస్ అంటారా? టీఆర్ఎస్. మీ పేరండి? శివరామయ్య కాట్రగడ్డ. ఇక్కడ ఈసారి గెలుపొందే పార్టీ వైసీపీ అని కొందరు అంటున్నారు, లేదు టీడీపీ అని కొందరు అంటున్నారు, లేదు కొత్త వారు పవన్ కళ్యాణ్ గారు వస్తారంటున్నారు. మాకు తెలియదు, మేము తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం కలిసి వస్తే బాగుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు మీరు తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం రావాలంటున్నారు, మరి తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీగా వైసీపీ జనసేన ఉన్నాయి ఇక, మీరు అవి గెలిచే అవకాశాలు లేవా? ఓట్లు ఎవరికైతే వాళ్ళు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు, నిజమేనా? కళ్యాణ్ అవుతున్నారు, జగన్ అవుతున్నారు, ఎవరు అవుతారో మాకు తెలియదు. అయితే మీ మద్దతు ఏంటంటే అంటారు? మాకు మద్దతు తెలుగుదేశం. అయితే అభివృద్ధి పరంగా చంద్రబాబు గారు తీసుకెళ్తున్నారా రాష్ట్రాన్ని మంచిగానే, లేదంటారా? అభివృద్ధి అనేది చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత నుంచి ఏపీని ఎంతవరకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో? వీలైనంతరకు చేస్తానే ఉండడుగా. కొంతమంది అంటున్నారు భాగాలుగా చూసుకుంటే 30% చేశారని, కొందరు అంటున్నారు 60% చేశారంటున్నారు, మీరేమంటారు? నేను బాగానే చేశాడు అనుకుంటున్నా. మీ పేరండి? హనుమంతరావు. నల్లమూత హనుమంతరావు. హనుమంతరావు గారు చిలకలపేటనా మీది? ఈ ఊరే నియోజకవర్గం నాదెండ్ల మండలం. ఈసారి గెలుపొందేది వైసీపీ అని కొందరు అంటున్నారు, లేదు టీడీపీ అని కొందరు అంటున్నారు, జనసేన అని కొందరు అంటున్నారు, మీరే గెలుపులు గెలుపులు చెప్పకూడదు. నా మటుకు ఇదే వస్తే బాగున్నాను. ఇదే అంటే టీడీపీ? టీడీపీ అంటారా? లేదు జనసేన వైసీపీ కలిసిపోతారు అంటున్నారుగా. అవి నాకు చెప్పకు. లేదంటారా? అంటే వాళ్ళకి ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదని చెప్పొద్దు అంటున్నారా ఏంటి? ఏ వస్తే వైఎస్ఆర్, లేకపోతే టీడీపీ. టీడీపీ అంటారు. మహాకూటమి ఏర్పడింది, ఎలా అనిపిస్తుంది మీకు? కోటం లేక గీట కోటలు అమ్ముటోరు పోతారు. కానీ మాకు ఈ రెండే, ఇద్దరికి కూడా రాజశేఖర్ కొత్త చేసి ఉన్నాడని అభిమానం ఉంటుంది కదా. అంటే అభిమానంతో కొడుకాసి వస్తున్నారు అంటారా? అంతే, లేకపోతే లేదు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే తండ్రి బాటలో నడిపిస్తారా రాష్ట్రాన్ని? ఏడు తెలుస్తుంది. సరే పై వారికే ఇచ్చేసారు ప్రజా తీర్పు అంటున్నారు. మరసలం యాత్ర ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెడుతున్నారు. ఈ రోడ్ ఏమంటారు? రోడ్ వేస్తున్నారు. అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఆడితే ఏటే. ఓకే, ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారు ఇప్పుడు పుల్లారావు గారు పనితీరు ఎలా ఉందంటారు? పుల్లారావు గారిని చూసి మేము ఓట్లు అయ్యమో, చంద్రబాబుని చూసి వేస్తాం. అంటే టీడీపీ మీద అభిమానంతోనే వేస్తారంటారు? ఇతను కాకపోయినా పుల్లారావు గారు కాకపోయినా ఇంకే పర్సన్ వేరే వారు దించినా సరే మీరు గెలిపిస్తారు? ఎవరు వేసినా దానికి వేసేది పార్టీ గుర్తు మీద అంట. మీ పేరండి? నల్లమతరంగారు. ఎక్కడండి మీది? ఏ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ప్లస్ ఇప్పుడు మంత్రి గారు అందుబాటులో ఉన్నారంటారా లేరంటారా? అందుబాటులో లేడు సార్, నా సన్నకారు రైతులకి అందుబాటులో అసలు కనీసం ఆయన మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. లేదు. మరి పల్లె పల్లెకి అభివృద్ధి అనేది చూపిస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, నీటి పారుదల ఉంటుంది, విద్యుత్ సదుపాయం ఉంటుంది అంటున్నారు. అవి నీళ్ళు ఏమి లేదు, నీళ్ళు కష్టమే. బెట్ట బెట్ట 2014 కాడి నుంచి బెట్టే. మాకు రైతండి మీరు? పొలాలు ఉన్నాయా? లేవు. 2014 కాడి నుంచి బెట్టే. అంటే పంట సరిగ్గా పండట్లేదు అంటారు. నీటి పారుదల సమస్య వేరే అంటారా? నీటి పారుదల సమస్య, వర్షాలు వర్షాలు కూడా పట్టలే. మరి ఈ సమస్యలు చాలా వరకు చెప్తున్నారు కదా, ఈ సమస్యలు అనేవి పరిష్కారంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఈసారి ముఖ్యమంత్రిగా? ఈసారి వైఎస్ రాజశేఖర్ కొడుకు. మరి ఎలాగైనా సరే ఇప్పటి వరకు అభివృద్ధి చేశారు కదా, మళ్ళీ చంద్రబాబు గారు రావాలనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ అభివృద్ధి సన్నాసిన్నకారికి అందని అభివృద్ధి, సన్నా చిన్నకారికి అందని అభివృద్ధి. అది అదే మీ మటుకు రావాల్సింది ఎవరంటారు? జగన్. మరి కొత్త వారైనా జగన్ గారికి అవకాశం ఇద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త వారేగా? పవన్ కళ్యాణ్ గారికి కొత్త కానీ రాజకీయాల్లో అనుభవం లేదు ఆయనకి. మరి
అంటే ఈయన కొంచెం సీనియారిటీనా? ఈయన కొద్దిగా సీనియారిటీ. మరి అలాగైతే 40 ఏళ్ళ సీనియారిటీ ఉంది కదా చంద్రబాబు గారికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే చంద్రబాబు నాయుడిని తట్టుకునే శక్తి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉంది. మీరు అన్నట్టు జగన్ గారి అధికారంలోకి వస్తే తండ్రి గారి బాటలో నడిపిస్తారా రాష్ట్రాన్ని? లేదంటే లోటుపాట్లు అప్పటికీ కనిపిస్తాయి? వాళ్ళ తండ్రి గారు బాటలో నడిపిస్తాడు. జగన్తో పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయంటున్నారు? అవకాశం ఉంటే ఉండొచ్చు. మరి ఇది వరకు 2014లోనే టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది కదా జనసేన? జనసేన అంటే ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం మామూలుగా టీడీపీ కాంగ్రెస్ని అసలు తిట్టింది, అసలు అడ్డుగోలుగా ఎడగొట్టింది, రాష్ట్రాన్ని చండాలంగా తిట్టింది. మరి ఇవాళ రోజున కాంగ్రెస్ కాలు కాటపడ్డదిగా. వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. కాంగ్రెస్తో టీడీపీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? మహాకూటమి కూటమి ఏర్పడడం మీకు మంచిదేనా కాదా? అది మంచిది కాదు, చాలా చండాలు. చాలా అభివృద్ధి కోసమే కలిసామని అంటున్నారు. అభివృద్ధి కోసమే కలిసామంటున్నారు. అభివృద్ధి అవి చిన్నోళ్ళకి పెద్ద చిన్న సన్నకారు రైలు అందరం అభివృద్ధి అది అంతే అంటారా? అంతే. అయితే స్వలాభం కోసం వెళ్ళారంటారా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటారా? మీరు స్వలాభం కోసమే. ఓకేనా, మీ సంపూర్ణ మద్దతు ఎటుంది అయితే? వైఎస్ రాజశేఖర్. మీ పేరు? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు ఈసారి గెలుపొందేది టీడీపీ అంటున్నారు కొందరు, లేదు వైసీపీ అని కొందరు అంటున్నారు, జనసేన అని ఇంకొందరు అంటున్నారు, మీరేమంటారు? 70% తెలుగుదేశం వద్దే. మరి 100-70% తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు, అదే వస్తుందని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మామూలుగా ఎక్కడ వర్క్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది, కొంత వాళ్ళు అన్ని పనులు సరిగ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి వస్తారని ఊహ. అభివృద్ధి బాగా చేస్తున్నారు అయితే చంద్రబాబు? మరి రోడ్లు కొంతవరకు ఇబ్బందిగా ఉన్నాయి, నీటి సమస్య ఉందంటున్నారు. పచ్చిపచ్చి పోటీ ఏడోసారి ఏదో ఒకటి పట్టుకొని ఎగుతూనే ఉంటాడు. అది మామూలుగా 100కి ఎక్కడ పెట్టినా అన్ని వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మాకుంది ఎక్కడ ఏ గళ్ళీ బావులని అన్ని రోడ్లు వేశారు, పని చేయండి. ఏముంది అయితే లోటు పట్ల ఏం లేవంటే ఉండవు. మరి ఈసారి జగన్ గారే రావచ్చు అని అంటున్నారు, జగన్ పవన్ ఒకటి అవ్వచ్చు, హంగ ఏర్పడుతుంది. అయినా రావటానికి ఛాన్సే లేదు. రాష్ట్రాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు అభివృద్ధి పరంగా? మొత్తం ఏరియా మొత్తం తిరిగి వర్క్ బాగానే చేస్తున్నారు. ఎక్కడన్నా ఏదైనా లోపాలు ఉంటే తెలుసుకొని వర్క్ చేపిస్తానే ఉన్నాడు కదా. మరి మీ సంపూర్ణ మద్దతు టీడీపీగా ఉందంటారా, లాస్ట్లో మారే అవకాశం ఉందంటారా? అసలు 199 పాయింట్ లేదు, మారే అవకాశాలు లేవు. సపోర్ట్ అయితే స్వామి. నమస్తే, మీ పేరు? శ్యాము. శ్యామ్ స్వామి, ప్రస్తుతం టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందా అనే ఒకటే హడావిడి చర్చలు. గెలుస్తుంది ఏమంటారు? వైసీపీ కలుస్తుంది. పక్కనా? లేదు, సీనియారిటీ పర్సన్ అభివృద్ధి చేసిన అతను ఆయన రావాలంటే అందరికి ఇసుకు పడుతుంది. ఇసుకు వచ్చేసి మరి కొత్త వారు ఒకే మొఖం చూస్తాం వారికి. కొత్త వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ లేదు, వచ్చే సమయం ఈసారి చూసుకుంటాడంట, ఆయనే చెప్పాడు నోటితో. నేను కాను, ఇది ఏ వరకునే అన్నట్టు ఆయన ఒప్పుకున్నాడు. నేను వార్తలు పోటీ చేయాలన్నట్టు చేస్తున్నా అంటారు. ఇప్పుడు ఆరంభం, ఈసారి భవిష్యత్తులో కోసం ఇప్పటి నుంచి పునాది వేస్తున్నా అని చెప్పాడు ఆయనే. ఓకే రైట్. మరి వైసీపీ రావాలని అంటున్నారు, మరి వచ్చే అవకాశాలు అదే రావాలని అనడానికి కారణాలు ఏమన్నా? పథకాలు ఎక్కువ పెడుతున్నాడు. అంటే నవరత్నాలు పథకాల ఏమైనా కానీ, ఈ లోన్లు అది బ్యాంకీలో లోన్లు అయితే అడగటం, మరి ఉద్యోగ రుణమాఫీలు అనేది కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడు. కొత్త ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. చంద్రబాబు గారు కూడా రైతు బీమా అని పింఛన్లు అని డ్వాక్రా అని చేస్తున్నారు పెడుతున్నాడు. ఎవరికో దానివల్ల దానికే పోతాయి కదా, రూల్స్ ప్రకారం పోతాయి అన్నీ. ఆయన ఏ కాడికి అమరావతిని బాగు చేద్దాం చూస్తున్నాడు, కానీ జనానికి అయిపోతున్నాయి చూస్తున్నాడా? అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సింగపూర్లో మారుసా అంటున్నారు. అయ్యా అవన్నీ ఇప్పుడు కడుపు నిండితేనే పని, ఆడ బాగుపడితే వాళ్ళు బాగుపడతారు. కానీ ఇక్కడ ఏముంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు ఇక్కడ? ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ కూడా దానికి బాగానే పనులు చేశాడు, ఏది అందరికీ అన్నీ బాగానే అందినాయి. గెలుపొందది ఆయన అంటారా లేదంటే కొత్త వారు గెలిచే అవకాశం? ఊరు సంగతి తీసేయి, ఊరు ఆయనే రావచ్చు. మరి కొత్త కొత్త వాళ్ళు ఇద్దరు దిగుతున్నారు, వీళ్ళకి పోటీలు ఉన్నాయి. ఇటు మాత్రం వస్తే ఇక్కడ ఇదే రావచ్చు, పుల్లారావు. ఇటు పుల్లారావు రాష్ట్రంలో జగన్ పక్క. మరి ఆయన వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పరిపాలన చూపిస్తారా లేదా? చూపిస్తాడని ఆశపడుతున్నావు. చూపించకపోతే ఏమన్నా? ఇప్పుడు కాలం మారలే, ఎన్నాళ్ళు దించుతారేంది? మధ్యాహ్నం వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు అప్పటికి మళ్ళీ కాదు, వాడే ఎక్కేయడం వాడే ఉండాలి అని అంటే ఉండలేదు. మీ పేరు పెద్దయినా? నా పేరు జాంగ్ సైదులు. ఎక్కడ మీది?
వైసీపీ రావాలంటున్నారు, జనసేన వచ్చినా బాగుంటది అంటున్నారు, మీరేమంటారు? మాకు టీడీపీ నాణ్యం అండి. టీడీపీ రావాలా? మాకు ఆయనే మహానుభావుడు. మరి టీడీపీకి ధీటుగా వైసీపీ జనసేనలు ఉన్నాయంటున్నారు, ఉండాయి, మాకు నమ్మకాలు లేవు. లేదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చూడబోయేది ఎవరిని? మా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్ కి ఉన్నాయి, జగన్ కి ఉన్నాయి అంటారు? అంటే వస్తుంది వస్తుంది అంటారు. అవన్నీ పై పైన చెప్పటమే కానీ 30-40 ఏళ్ళ మంచి ఆయన మాకు సహాయాలు చేశాడు, ఆయన తరపున ఉండడం మాకు బాగానే జరిగింది. మరి మహాకూటమి ఏర్పడింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మహాకూటమి ఆయన ఏం చేయలేదు. ఆయన మోడీ గారు కూడా ఓడిపోతాడు. మోడీ కూడా ప్రస్తుతానికి అధికారం ఉంది ఆయనే కదా, ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అక్కడ కేంద్రంలో అంటున్నారు. అంటున్నారు కానీ నమ్మకం తరుగు. మరి ఏదంటారు మీరు కేంద్రంలో వచ్చేది? కేంద్రం రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ వస్తాడు. కాంగ్రెస్? మరి ఇక్కడ అభివృద్ధి కోసం కాదు, స్వలాభం కోసం వెళ్ళారు టీడీపీ కాంగ్రెస్ కలవడం అంటున్నారు, నిజమేనా? వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే కలిశాడు. వ్యతిరేకంగా మీ మద్దతు ఏంటంటే అయితే మొత్తంగా మాకు ఈయనే, వీళ్ళిద్దరే, మాకు చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ.